73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానం పరిపాలన భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈవో పెద్దరాజుల చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో మంది పెద్దల యొక్క త్యాగ ఫలంగానే స్వాతంత్ర్యం పొందడం జరిగిందన్నారు. డెబ్బై మూడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎంతో మంది పెద్దల యొక్క త్యాగ నిరతి కారణంగా స్వాతంత్రాన్ని పొంది మనం ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకుని యావత్ భారతదేశం ముందు తరాల వాళ్ళు సుఖ శాంతలతోటి వర్ధిల్లాలనేటటువంటి దూరదృష్టితోటి వాళ్ళు పడినటువంటి కష్టాలు మన పూర్వీకులు ఎన్ని కష్టాలైతే పడ్డారో భవిష్యత్ తరాల వాళ్ళు అలాంటి కష్టాలు పడకూడదనేటటువంటి దూరదృష్టితోటి ముందు చూపుతోటి ప్రపంచంలో ఎన్నో ఉత్తమమైనటువంటి రాజ్యాంగాల్ని పరిశీలన చేసి సామాన్యుడు కూడా స్వేచ్ఛగా జీవించాలి, అన్ని వర్గాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు ముందు తరాల వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాలతోటి జీవించాలి, వారికి ఎలాంటి కష్టం కలగకుండా ఉండాలి, వారి యొక్క హక్కులకి ప్రాథమిక హక్కులకి పరిరక్షణ అనేది ఉండాలి అనేటటువంటి దూరదృష్టితోటి ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. 73 సంవత్సరాలు అయ్యింది. ఎప్పటికప్పుడు అవసరం మేరకు మనం రాజ్యాంగంలో అవసరం మేరకు సవరణలు చేసుకుంటూ ఒక అత్యున్నతమైన జీవన విధానంలోనే మనం కొనసాగడం అనేది జరుగుతోంది. అయితే ఈ సందర్భంగా వాళ్ళ యొక్క మన పెద్దల యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క త్యాగ నిరతిని మనం ఒకసారి మననం చేసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంది. వీటి కోసమైతే వాళ్ళు త్యాగాలు చేసి మనకి ఈ జీవన విధానాన్ని ఉత్తమమైనటువంటి వ్యవస్థని మనకి సమకూర్చి పెట్టారు ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఆ మార్గం నుంచి మనం విడిపడకుండా ఆ మార్గం నుంచి వేరుపడకుండా అవి ఆ ఫలాలు సంపూర్ణంగా మనకి అందే విధంగా మనం దృష్టి పెట్టవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి కరోనా పరిస్థితులు కావచ్చు, స్వేచ్ఛగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దీనికి కారణం ఎవరు? ఒక ఉత్తమమైనటువంటి వ్యాధిని మనం జన్మించి ఈరోజు ప్రపంచం అంతా కూడా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనవి, ఎన్నో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. స్వేచ్ఛగా మాస్క్ తీసి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము.